హాయ్ వెల్కమ్ టు టాకీస్ నటసింహ నందమూరి బాలకృష్ణ గురువారం తన అరవై ఒకటవ పుట్టినరోజు జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా భారీ ఎత్తున శుభాకాంక్షలు వెలువలా కురిశాయి ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే మరోపక్క రాజకీయాల్లో కొనసాగుతున్న ఆయనకు తన తోటి నటీ నటులు దర్శక నిర్మాతలు అలాగే రాజకీయ నాయకుల నుండి కూడా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు అయితే ఇంతటి హీరో కూడా తన పుట్టినరోజును ఏదో స్టార్ హోటల్లో నిర్వహించకుండా తన తల్లి జ్ఞాపకార్థంగా కట్టిన బసవతారకం ఆసుపత్రిలో క్యాన్సర్ పిల్లలతో కలిసి జరుపుకున్నారు ఇక తన పుట్టినరోజు సందర్భంగా బాలకృష్ణ తన ఫ్యాన్స్కి అదిరిపోయే న్యూస్ చెప్పారు పుట్టినరోజు సందర్భంగా ఒక ఛానల్ ఆయనతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ నిర్వహించింది ఇంటర్వ్యూలో భాగంగా బాలయ్య అనేక విషయాలను పంచుకున్నాడు ఇక తాను చేస్తున్న సినిమాలకు సంబంధించి కూడా అనేక ఆసక్తికర అంశాలను ఆయన ఈ ఇంటర్వ్యూలో పంచుకున్నారు ముందుగా ఒక మూడు విషయాలను క్లారిటీ ఇవ్వాలని ఇంటర్వ్యూలో కోరగా ఆ మూడు విషయాలకు ఆయన క్లారిటీ ఇచ్చారు ఆ మూడు విషయాలు ఏంటంటే నందమూరి మోక్షజ్ఞతేజ సినీ ఎంట్రీ అలాగే నర్తనశాల సినిమా మళ్ళీ చేసే అవకాశం ఉందా చేస్తే ఎవరితో చేస్తారు అలాగే మీ డ్రీమ్ రోల్ చంగీజ్ ఖాన్ రోల్ ఎప్పుడు చేస్తారు ఎవరితో చేస్తారు ఇలా ఈ ప్రశ్నలన్నీ ఆయనకు సంధించారు ఈ మూడు ప్రశ్నలకు బాలకృష్ణ ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు ముందుగా నర్తనశాల సినిమా గురించి ఆయన స్పందిస్తూ ఈ సినిమా అనుకోకుండా ఆగిపోయిందని సౌందర్య బతికుంటే సినిమా చేసేవాడిని కానీ ఆ ద్రౌపది స్థానంలో మరో స్త్రీని ఊహించుకోలేనని ఆయన చెప్పుకొచ్చారు ఆ విషయంలో కాంప్రమైజ్ కాలేను కాబట్టి ఈ సినిమా తెరకెక్కించే అవకాశమే లేదని ఆయన క్లారిటీ ఇచ్చేశారు నిజానికి నందమూరి బాలకృష్ణ దర్శకత్వంలో నర్తనశాల సినిమా మొదలైంది శ్రీహరి సాయికుమార్ ఉదయ్ కిరణ్ అలాగే సౌందర్యలు లీడ్ రోల్స్లో ఈ సినిమా ప్రారంభం కాగా సౌందర్య మరణంతో అర్ధాంతరంగా సినిమా నిలిపివేయాల్సి వచ్చింది ఇక మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి స్పందిస్తూ ఆయన వివరాలు వెల్లడించారు ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సినిమాకి సీక్వెల్తో మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఉంటుందని ఆయన ప్రకటించారు ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సీక్వెల్ సినిమాకి తాను కానీ లేదా సంగీతం శ్రీనివాసరావు కానీ దర్శకత్వం వహించే అవకాశం ఉందని ఆయన చెప్పుకొచ్చారు తనకు ఎలా అయితే తన తండ్రి తాతమ్మ కళ అనే సినిమాలో మొదట అవకాశం ఇచ్చి ఎలా మెళుకవలు నేర్పించారో తాను కూడా తన కొడుకుకు ఈ మొదటి సినిమాలో మెళుకువలు నేర్పిస్తానని అన్నారు తనకున్న విద్యను అంతా ఒక్క సినిమాతోనే ఆయనకు నేర్పిస్తానని చెప్పుకొచ్చారు సంగీతం శ్రీనివాసరావు కథ చెప్తే ముందు నచ్చలేదని తాను చెప్తే అది వారికి బాగా నచ్చేసిందని ఆయన అన్నారు దీంతో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం చేస్తానని అన్నారని అన్నారు ఇక తాను కాకుంటే మీరే దర్శకత్వం చేయాలని కోరారని బాలకృష్ణ అన్నారు ఇక చంగేజ్ ఖాన్ పాత్ర గురించి కూడా బాలయ్య ఆసక్తికరంగా స్పందించారు ఇంకా తన వయసు అరవై ఒక్క సంవత్సరాలే కాబట్టి ఇంకా సమయం ఉందని ఎప్పుడైనా ఆ పాత్రని ఖచ్చితంగా చేసి తీరుతానని ఆయన అన్నారు హాయ్ హలో చేసే మూవీ ముచ్చట్లు రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్ మీ అభిమాన తారల రియల్ స్టోరీస్ సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చింతకు మరింకెందుకు ఆలస్యం యోయో సినీ సబ్స్క్రైబ్ చేసుకోండి హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి